కెన్ యూ ఇమాజిన్ ఒక సింగిల్ ప్లేయింగ్ కార్డ్ సెట్ 40,000 రూపీస్, లిటరలీ 40,000 రూపీస్. సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్, నా పేరు స్వరూప్. నేను ఈ ఛానల్లో మ్యాజిక్ ట్రిక్స్ నేర్పిస్తుంటాను అండ్ మ్యాజిక్ సంబంధించి అండ్ ప్లేయింగ్ కార్డ్ సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తుంటాను. సో ఈరోజు వీడియో కూడా చాలా స్పెషల్ వీడియో, నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ వీడియో గురించి. ఎందుకంటే నేను ఈరోజు మీకు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ చూపించబోతున్నాను, అండ్ అవే జెర్రీస్ నగెట్స్. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కార్డ్స్ అంత ప్రైస్ ఉండడానికి రీజన్ ఏంటో మనం చూద్దాం. సో గైస్ ఆ రీజన్ తెలుసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీ తిరిగేయాలన్నమాట. బట్ అందుకంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో గైస్ జెర్రీస్ నగెట్ క్యాసినో అనేది 1970 లాస్ వేగస్లో ఓపెన్ చేస్తారనమాట. సో ఆ క్యాసినోలో ఆడడానికి ఆ క్యాసినో వాళ్ళు స్పెషల్గా ఈ కార్డ్స్ని తయారు చేశారు. బట్ వాళ్ళు ఆ కార్డ్స్ని ఎప్పుడు యూజ్ చేయలేదు, ఆ క్యాసినో పక్కన ఉన్న ఒక చిన్న గిఫ్ట్ షాప్లో ఆ కార్డ్స్ని అమ్మేవాళ్ళనమాట. కొన్ని ఇయర్స్ తర్వాత ఒక మెజీషియన్ ఆ కార్డ్స్ని తన పబ్లిష్ చేసిన బుక్లో యూజ్ చేశాడు. అది వేరే మెజీషియన్స్లో ఒక చిన్న క్యూరియాసిటీ రైజ్ చేసింది అనమాట, అసలు ఆ కార్డ్స్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి. సో తర్వాత కార్డ్స్ని ప్రొడ్యూస్ చేయడం ఆపేశారు, ఎందుకంటే ఆ కార్డ్స్ని ప్రొడ్యూస్ చేయడంలో ఏదో సమ్ ఎన్విరాన్మెంట్కి హాని కలిగించే కెమికల్స్ యూజ్ చేశారని ఆ కార్డ్స్ని ప్రొడక్షన్ ఆపేశారు. సో లాస్ట్ 40,000 కార్డ్స్ మిగిలాయి అంతే, ఇంకా అలాంటి కార్డ్స్ ప్రొడ్యూస్ కూడా చేయలేరు. అండ్ ఆ కార్డ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక కాటన్ రోలర్స్ని యూజ్ చేస్తారనమాట. సో నార్మల్గా కార్డ్స్ని ఇలా ప్రెస్ చేస్తారు, సో అలా ప్రెస్ చేయడానికి కాటన్ రోలర్స్ యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు వచ్చే కార్డ్స్ అన్ని మొత్తం మెటల్ స్టీల్ రోలర్స్తో ప్రెస్ చేస్తారు. సో బేసికల్గా ఆ కార్డ్స్ని వాళ్ళు మళ్ళీ ప్రొడ్యూస్ చేయలేరు ఇంకెప్పటికీ. సో ఆ మిగిలిన 40,000 కార్డ్స్ కూడా ఒకే ఒక మెజీషియన్ అన్ని కార్డ్స్ని కొనేసాడు అనమాట. సో దానివల్ల ఏమైందంటే ఉన్న కార్డ్స్ కూడా అవైలబుల్ లేవు. సో ఆబ్వియస్లీ డిమాండ్ క్రియేట్ అయ్యింది. సో ప్రైస్ అనేది స్లోగా పెరుగుతూ పోయింది. సో 40,000 రూపీస్ ఆర్ $500, అంతకంటే ఎక్కువ ప్రైస్కి రీచ్ అయిందనమాట. సో ఇది జెర్రీస్ నగెట్ ప్లేయింగ్ కార్డ్స్కి సంబంధించిన హిస్టరీ. ఆ తర్వాత రీసెంట్లీ ఒక బిల్ కలూష్ అనే మెజీషియన్ ఆ కార్డ్స్కి సంబంధించిన కాపీరైట్స్ మొత్తం ఆ క్యాజినో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాడు. సో కొనుక్కొని ఎగ్జాక్ట్లీ అలాంటి ఏం లైక్ అలాంటి ఫీల్ అలాంటి క్వాలిటీకి దగ్గరలో ఉండేటట్టే కార్డ్స్ని ప్రొడ్యూస్ చేశాడనమాట. సో ఆ కార్డ్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అండ్ వాళ్ళు 2 types ఆఫ్ డెక్స్ ప్రొడ్యూస్ చేశారు. ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఉన్న వింటేజ్ డెక్, ఐ మీన్ లైక్ ఆ ఓల్డ్ జెర్రీస్ నగెట్స్కి సిమిలర్గా సేమ్ క్వాలిటీ సేమ్ ఫీల్ ఉండేటట్టు డిజైన్ చేస్తారు. అండ్ అనదర్ డెక్ చూడడానికి జెర్రీస్ నగెట్లానే ఉంటుంది, కాకపోతే అవి ఈ మోడర్న్ స్టాండర్డ్స్ ఇప్పుడు కరెంట్ ఉన్న ప్లేయింగ్ కార్డ్స్కి వాళ్ళ ఐ మీన్ స్టాండర్డ్స్కి తగ్గట్టు డిజైన్ చేశారనమాట. ఇప్పుడు నేను ఆ వింటేజ్ డెక్ అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. సో ఇప్పుడు ఆ కార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అసలు నిజంగంటే ఆ హైప్ ఆ క్వాలిటీ అంత నిజంగా అంత బాగుంటుందా లేదంటే ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇప్పుడు మనం ఈ జెర్రీస్ నగెట్ వింటేజ్ ఫీల్డ్ డెక్ అంటే ఓల్డ్ జెర్రీస్ నగెట్కి చాలా సిమిలర్గా చాలా క్లోజ్గా కార్డ్స్ని డిజైన్ చేస్తారు కదా, ఐ మీన్ క్వాలిటీ అన్నా. సో ఆ కార్డ్స్ని అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బాక్స్ని చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఈ బాక్స్కున్న సీల్ కొంచెం సెంటర్కి లేదు, కొంచెం పక్కకు ఉంది. ఎందుకంటే ఓల్డ్ జెర్రీస్ నగెట్స్ ఐ మీన్ ఒరిజినల్ జెర్రీస్ నగెట్ కార్డ్స్కి సేమ్ ఇలా ఉండేదంట సీల్. సో అందుకని దీన్ని కూడా అలా డిజైన్ చేశారు. ఇటు పక్క వస్తే జెర్రీస్ నగెట్ అని రాశారు అండ్ ఇటు పక్క కూడా సేమ్. అండ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ రెండు సేమ్ అనమాట. సో ఇది ఓవరాల్ బాక్స్ గురించి. ఇంకో విషయం గమనిస్తే ఈ బాక్స్ యొక్క కలర్ కూడా కొంచెం వైట్ కలర్లో లేదు, కొంచెం ఓల్డ్ సమ్ క్రీమ్ కలర్లో ఉంది. ఎందుకంటే జనరల్గా ఓల్డ్ అయ్యే కొద్దీ వైట్ కలర్ అనేది కొంచెం అలా క్రీమ్ కలర్లో మాత్రమే ఉంటుంది. అది చాలా కేర్ తీసుకున్నారు ఎస్పెషల్లీ బాక్స్ ఐ మీన్ కార్డ్స్ డిజైన్ చేయడంలో. ఆ ఓల్డ్ కార్డ్స్కి చాలా క్లోజ్గా చాలా దగ్గరగా ఉండేటట్టు డిజైన్ చేశారు. సో ఈ స్టాంప్ కానీ అన్ని చాలా విషయాలు ఒరిజినల్ దానికి చాలా క్లోజ్గా సిమిలర్గా ఉండేటట్టు డిజైన్ చేశారు. సో ఇప్పుడు ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసేసారు, లోపల ప్లేయింగ్ కార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక రెడ్ కలర్ బ్యాండ్ లాంటిది ఉంది బాక్స్ అరౌండ్గా. సో ఇప్పుడు అది ఎందుకుందో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, సో ఇట్లా ఓపెన్ చేయాలనుకున్నమాట, ఇంత ఈజీగా ఓపెన్ చేసాము చూడండి ఆ రెడ్ కలర్ బ్యాండ్. ఓకే, సో ఇప్పుడు మనం
ఈ సీల్ని బ్రేక్ చేద్దాం. ఈ కార్తో కట్ చేస్తాను నీట్గా, డ్యామేజ్ కాకుండా. ఓపెన్ అయింది. ఇక్కడ మీరు ఇక్కడ ఇంకో విషయం చూడండి, ఈ మామూలుగా నార్మల్ ప్లేయింగ్ కార్డ్స్కి దీన్ని టంగ్ ఫ్లాప్ అంటారన్నమాట. సో నార్మల్ ప్లేయింగ్ కార్డ్స్కి ఇంత పెద్దగా ఉండదన్నమాట. సో దీనికి మాత్రం చాలా పెద్దగా ఉంది, లైక్ ఓల్డ్ వింటేజ్ డిజైన్. లైక్ ఆ ఓల్డ్ జెరీస్ నగెట్స్ కూడా ఇలా పెద్దగా ఉండేదంట. నేను యాక్చువల్లీ కొంచెం రీసెర్చ్ చేసేదాని మీద. సో చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓకే, ఇప్పుడు మనం కార్డ్స్ చూద్దాం. నిజంగంటే దీనికి ఈ కార్డ్స్ చుట్టూ అంత హైప్ నిజంగంటే నిజమా కాదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఇక్కడ కార్డ్స్ బ్యాక్ డిజైన్ వచ్చి బాక్స్ యొక్క డిజైన్కి సేమ్. ఈ బాక్స్ మనం బాక్స్ లోపల ఇంకా డిజైన్ ఏం లేదు, నార్మల్ బాక్సే. అండ్ దీని పక్కన మీద సేమ్ కార్డ్స్. సో ఇది జోకర్స్. తర్వాత ఇది ఏస్ ఆఫ్ స్పేడ్స్. ఇంకా మిగతా కార్డ్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ లేదు. ఇంకా అన్ని కార్డ్స్ సిమిలర్గా ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ లేదు. అండ్ ఇంకో జోకర్ ఇది సేమ్ కామన్ జోకర్స్, రెండు సేమ్ జోకర్. ఇంకా కార్డ్స్ కొంచెం స్మూత్గానే ఉన్నాయి. కొంచెం హార్డ్గా ఉన్నాయి యాక్చువల్లీ. సో గైస్, ఇప్పుడు మనం ఈ కార్డ్స్తో కొంచెం కార్డ్ హిస్టరీ ట్రై చేద్దాం. అండ్ నిజంగంటే కార్డ్స్ అంత స్పెషలా, అంత ఐ మీన్ హ్యాండ్లింగ్ అంత బాగుంటుందో ఒకసారి చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చింటే ఈ వీడియో లైక్ కూడా చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.